ఫ్రెండ్స్ ఎప్పటికీ అద్భుతమైన ఒక అతిపెద్ద బిజినెస్ మన భారతదేశంలో ఇదే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కందిపప్పు. సో ప్రతి ఇంట్లోనూ పప్పు కంపల్సరీ ఉంటుంది కదా, ఏ కర్రీ యూస్ చేసినా ఫస్ట్ అయితే పప్పు కంపల్సరీ ఉంటుంది కదా. సో అది నిరుపేదల ఇంట్లో అయినా సరే, ధనికుల ఇంట్లో అయినా సరే, ఈ కందిపప్పు మిల్ నుంచి మనం కొని పెద్ద మొత్తంలో మార్కెట్ చేస్తే భారీ ఆదాయం వస్తుంది. మీరు ఊహలో కూడా ఊహించుకొని అతి తక్కువ రేటుకే కందిపప్పు దొరుకుతుంది. కాకపోతే నేను చెప్పే కాన్సెప్ట్ వేరు. అంటే మనం ఇది రెండు రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ది వచ్చి అంటే ఇప్పుడు మనకి కందిపప్పు ఏ రేట్ నుంచి మంచిది ఉన్నాయంటే, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో 120 రూపాయల నుంచి మంచి కందిపప్పు ఉంది. కాస్త మంచిగా ఉండేది 120 రూపాయల నుంచి 130, 140, 150 క్వాలిటీని బట్టి రేటు మారుతుంది. పాలిష్డ్ అన్పాలిష్డ్ అని ఉంటుంది, దాన్ని బట్టి కూడా రేటు మారుతూ ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను, కానీ మ్యాక్సిమం వ్యక్తులకి పాలిష్డ్ అన్పాలిష్డ్ అంటే ఐడియా ఉండదు. నార్మల్గా కందిపప్పు రేట్ చూసి కొనుక్కొని వచ్చేస్తూ ఉంటారు, లేకపోతే చిన్న కిరాణా షాప్స్ అంటే వాళ్ళు ఇచ్చింది తీసుకొని వచ్చేస్తూ ఉంటారు చెప్పిన రేటుకి, అంటే అమౌంట్ ఇచ్చేసి. కాకపోతే కందిపప్పులో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి ఫస్ట్ వచ్చి నార్మల్గానే మీకు కందిపప్పు చాలా తక్కువ రేటుకే 75-80 రూపీస్ ఈ రేంజ్కే 75-80 రూపాయల్లోనే దొరుకుతూ ఉంటుంది. అది మార్కెట్లో ఆ రకం, అంటే ఏదైతే 75-80 రూపాయలకు దొరుకుతుందో ఆ రకం 120 రూపాయలకు అమ్ముతుంటారు మార్కెట్లో. అంటే కేజీకి అది హోల్సేలర్, అంటే ట్రేడర్ చేతుల నుంచి హోల్సేలర్ చేతులకి వెళ్ళి మళ్ళీ హోల్సేలర్ చేతుల నుంచి రిటైలర్ చేతికి వచ్చేటప్పటికి 120 రూపాయలకి వచ్చేస్తూ ఉంటుంది. అది ప్రాంతాన్ని బట్టి రేట్ అనేది కూడా మారుతూ ఉంటుంది. పోటీ ఎక్కువ ఉన్న చోట రేట్ కాస్త తక్కువ ఉంటుంది, పోటీ లేదు అంటే అక్కడ రేట్ చాలా ఎక్కువ పెట్టి అమ్ముతుంటారు. నేను చెప్పే క్వాలిటీ వచ్చి మార్కెట్లో ఏదైతే 120కి అమ్ముతున్నారో అది 80 రూపాయలకి దొరుకుతుంది అంటున్నాను, ఓకేనా? సో మీ ప్రాంతంలో రేట్ తక్కువలో కూడా దొరకవచ్చు, కాకపోతే అది నేను చెప్పే క్వాలిటీ కాదనేది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే క్వాలిటీ మంచి సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, అక్కడ 120 రూపాయలకి అమ్ముతుంటారనుకోండి, ఆ ప్రోడక్ట్ అంటే ఆ క్వాలిటీ నేను చెప్తున్నాను. ఎందుకంటే మీలో చాలామందికి వచ్చే డౌట్, వెంటనే కమెంట్ సెక్షన్ చెప్తారు మా ఏరియాలో కందిపప్పు ఈ తక్కువ రేటుకు ఉన్నాయి, ఇంతకన్నా ఒక 5-10 తగ్గించి అమ్ముతున్నారని. సో మీరు కరెక్ట్గా ఆ కందిపప్పు చేతిలో తీసుకొని చూడండి, దాంట్లో కొన్ని విరిగి ఉంటాయి, ఓకేనా? సో అది మిక్స్ చేసి వస్తాయి, అంటే మంచి కందిపప్పుతో ఇవి మిక్స్ చేసేసి అమ్మేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలో కందిపప్పులో 750 గ్రాములు కందిపప్పు నార్మల్గా ఉంటుంది, 250 గ్రాములు కందిపప్పు బ్రోకెన్ తూర్ దాల్ ఉంటుంది, ఓకేనా? ఆ బ్రోకెన్ తూర్ని దీంట్లో కలిపేస్తారు. సో పెద్ద మొత్తంలో కలిపేటప్పటికి 50 కేజీల బస్తాల్లో 100 కేజీల బస్తాల్లో కలిపి ప్యాక్ చేస్తే ఏం తెలుస్తుంది చెప్పండి? జనాలకి తెలియదు, మనం కూడా కనిపెట్టలేము. అంటే ఇప్పుడు 10 పప్పుల్లో 7-8 పప్పులు మంచిగా ఉండి 2-3 పప్పులు విరిగి ఉంటే మనం అర్థం చేసుకోలేము కదా. సో అదనమాట, మీరు కావాలంటే చిన్న కిరాణా షాప్స్లో చూడండి, అన్నీ ఒకే షేప్లో ఉండదు, విరిగింది మిక్స్ అయి ఉంటాయి. ఈసారి మీరు వాచ్ చేయండి. సో అది కాస్త తక్కువ రేటుకే ఉంటూ ఉంటాయి అన్నమాట. మన టార్గెట్ కూడా ఫస్ట్ ఏమో మీరు ఫస్ట్ క్వాలిటీ కందిపప్పు మార్కెట్ చేయడం వీళ్ళ దగ్గర తక్కువ రేటుకి. నేను చెప్పాను చూడండి, మార్కెట్లో 120 అంటే ఇక్కడ 80 రూపాయలు 85 రూపాయలు ఉంటుంది మిల్లర్స్ దగ్గర అని, అటువంటిది కొని మార్కెట్ చేయడం. సో అది కామన్, దాంట్లో మీకు ప్రాఫిట్ 10 రూపాయలు ఉండొచ్చు, లేకపోతే 5 రూపాయలు ఉండొచ్చు. అంటే 1 టన్ను మీద 5 రూపాయలు అంటే 5,000 రూపాయలు అవుతుంది. అదే మీరు 20 టన్నులు అంటే 100,000 రూపాయలు అవుతుంది. కేజీ మీద 5 రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా కూడా మీకు 100,000 రూపాయలు ప్రాఫిట్ ఎక్కడికి వెళ్ళదన్నమాట. కందిపప్పు ట్రేడ్ చేసేటప్పుడు టన్నుల్లోనే అమ్ముతారు. మీలో చాలామంది 1,000 కేజీలు ఎలా అమ్ముతాము అనే ఆలోచన వస్తుంది. మనం చేసేది ట్రేడింగ్, ట్రేడింగ్ అంటే అలానే ఉంటుంది. పెద్ద గుడౌన్ పెట్టుకుంటాము, స్టాక్ పాయింట్ ఉంటుంది. మన దగ్గర హోల్సేలర్ వచ్చి ఒక్కొక్కరు సుమారు మినిమం 1 హోల్సేలర్ అంటే 1 టన్ను అనే తీసుకొని వెళ్తారు. ఆయనే హోల్సేలర్ అన్నమాట 1 టన్ను. ఎందుకంటే అతని దగ్గర చాలామంది రిటైలర్స్ తీసుకొని వెళ్తారు, 1 బస్తా 2 బస్తా అంటే 50 కేజీలు 100 కేజీలు అలా తీసుకొని వెళ్తారు. 10 మంది తీసుకొని వెళ్తే 1000 కేజీలు అయిపోయినట్టు వాళ్ళ దగ్గర, హోల్సేలర్ దగ్గర. కాబట్టి ఒక చిన్న హోల్సేలర్ కూడా మీ దగ్గర తీసుకునేటప్పుడు 1 టన్ను తీసుకొని వెళ్తాడు. అంటే ఆ 1 హోల్సేలర్ మీదే మీకు 5,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, కేజీ మీద 5 రూపాయలు పెట్టుకున్నా, ఓకేనా? సో మీలో చాలామంది, అంటే మీరు వెళ్ళి అడిగారనుకోండి, అంతంత మార్జిన్లు ఉండదు. 1 కేజీ మీద 1-2 రూపాయలకు అమ్ముతున్నాము, 1 కేజీ మీద 1-2 రూపాయలు పెచ్చు పెట్టి అమ్ముకుంటాము అంటారు, అది నిజం కాదు. 1-2 రూపాయలకు అమ్మితే అతనికి ఎంత మిగులుతుంది ఒకసారి ఊహించుకోండి. అంటే 1,000 కేజీలు అమ్మితే ఎంత మిగులుతుంది కేజీ మీద?
అంటే 2 రూపాయలు అంటే 2000 రూపాయలు, 2000 రూపాయలకి అంత కష్టపడతారా లేకపోతే 1000 రూపాయలకి అంత కష్టపడతారా? సో మీరు నమ్మేస్తే దానికి నేను బాధ్యత వహించలేను. చూడండి, ఎవరు కూడా 2 రూపాయలకి అమ్ముకోవట్లేదండి. రోడ్డు మీద ఏది, మీరు రోడ్డు మీద ఆకుకూర కట్టలు అమ్ముతారు చూడండి, వాళ్ళు కూడా 2 రూపాయలు వ్యాపారం చేయట్లేదు. ఎవరు కూడా ప్రాఫిట్, 2 రూపాయలు వస్తే ఎవరు చేయరు ఏది ఇటువంటిది. సో మినిమం 5 రూపాయలు 10 రూపాయలు ఉంటేనే, పెద్ద మొత్తంలో మార్జిన్ ఉంటేనే ట్రేడింగ్ దిగుతారన్నమాట. 2 రూపాయలు 2 రూపాయలు వ్యాపారాలు ఇది కాదు, పక్కాగా నమ్మకండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి బ్రోకెన్ తూర్దాల్ అన్నమాట. మనకి మెయిన్ కాన్సెప్టే అది. బ్రోకెన్ తూర్దాల్ అనేది 66 రూపాయలకే దొరుకుతుంది, విరిగింది. అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ వీడియో స్టార్టింగ్లో చూసుంటారు మెషిన్లో. సో మెషిన్లో కందులు వేస్తారు కదా, ఆ కందులు ప్రాసెస్ అయ్యి మనకి ఈ విధంగా పప్పులా మారుతుంది కదా. సో అది ఆ క్రమంలో విరిగిపోద్ది అన్నమాట కొన్ని బాగా. సో ఆ విరిగిన కందిపప్పుని పక్కన పెట్టి ఉంటారు వాళ్ళు, ఓకేనా? సో ఆ పక్కన పెట్టిన ఆ ఏదైతే బ్రోకెన్ తూర్దాలు ఉందో అవి తక్కువ రేటుకే ఇచ్చేస్తుంటారు. యాక్చువల్లీ మనకి ఆ బ్రోకెన్ తూర్దాలు 1 కేజీలో ఎంతైతే పోషక విలువలు ఉంటాయో, మీకు ఫస్ట్ క్వాలిటీ అంటారు చూడండి, దాంట్లో కూడా అంతే ఉంటారన్నమాట, ఓకేనా? సో దాంట్లో ఎంత ఫైబర్ ఉంటుందో దీంట్లో కూడా అంతే ఫైబర్ ఉంటుంది, ఓకేనా? దాంట్లో ఎంత కార్బోహైడ్రేట్స్ ఉంటుందో దీంట్లో కూడా అంతే ఉంటుంది, ఏ మెషర్మెంట్ చేంజ్ అవ్వదు. కాకపోతే అది విరిగింది, ఇదేమో పూర్తిగా పప్పులా ఉంటుంది, అంతే అన్నమాట డిఫరెంట్. సో వేరే ఎటువంటి డిఫరెంట్ మీకు ఉండదు. కనుక మీరు ఆ బ్రోకెన్ తూర్దాలు తక్కువ రేటుకే దొరుకుతాయి మీకు, 60-66 రూపాయలు. అంటే అది ఎంతలా డ్యామేజ్ ఇరిగి ఉంటే దాన్ని బట్టి రేట్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటాయి. అటువంటిది పెద్ద మొత్తంలో తీసుకొని వస్తే మనం అటువంటి వాటిపైన 10 రూపాయలు పెట్టుకోవచ్చు మార్జిన్, 15 రూపాయలు కూడా పెట్టుకోవచ్చు పరిస్థితిని బట్టి. సో అవి తీసుకొని వచ్చారనుకోండి, 10 రూపాయలు అన్నా కూడా 1 టన్ అంటే మీకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీ తెస్తున్నారనుకోండి, 15 నుంచి 18 టన్ల వరకు మీకు లారీలో తెచ్చుకోవచ్చు అన్నమాట, 18 టన్లు తేవచ్చు. సో ఆ 18 టన్లు అంటే 18,000 కేజీలు, ఓకేనా? మీలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత అవుతుంది, పెద్ద మొత్తంలో ఉంటుంది. సరే, ఆ విధంగానే లెక్కేసుకుందాం, ఓకేనా? 1 లక్ష రూపాయలు అనుకుందాం, ట్రాన్స్పోర్ట్ అన్లోడింగ్ లోడింగ్ జిఎస్టీ ఇవన్నీ కలిపి 1 లక్ష రూపాయలు అవుతుంది మీ ప్రాంతానికి అనుకుందాం, ఓకే? అప్రాక్సిమేట్లీ 1 లక్ష కన్నా పెరగవచ్చు, అంటే డిస్టెన్స్ని బట్టి. హైదరాబాద్ టు విశాఖపట్నం ఒక డిస్టెన్స్ ఉంటుంది, హైదరాబాద్ టు విజయవాడ ఒక డిస్టెన్స్ ఉంటుంది, డిస్టెన్స్ని బట్టి రేట్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ విధంగా 1 లక్ష రూపాయలు అనుకుందాం, ఓకేనా? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ కలిపి, జిఎస్టీలు లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా, 1 లక్ష రూపాయలు అంటే 18 టన్లు, అంటే 18,000 కేజీల మీద ఎంత అవుతుంది మీకు, అప్రాక్సిమేట్లీ లెక్కేసుకోండి, ఓకేనా? 5 రూపాయలు పడుద్ది మొత్తం కలిపితే కూడా, ఒక 5 రూపాయలు అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నాను. అంటే మీకు 5.5 లేకపోతే పోనీ 6 రూపాయలు వేసుకుందాం, ఓకేనా? 1 లక్షకి మీకు 1,800 అదనంగానే వస్తుంది, 1,08,000 వస్తుంది, 6 రూపాయలు వేసుకుందాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఓకే? మీరు 60 రూపాయలు అక్కడ కొనుగోలు చేస్తే మీ దగ్గరికి వచ్చేటప్పుడు అది 66 రూపాయలు అవుతుంది, అంతే. దానిపైన మీరు 10 రూపాయలు మార్జిన్ పెట్టుకోండి, తక్కువలోనే చెప్తున్నా, 76 రూపాయలు హోల్సేలర్ మార్జిన్, రిటైలర్ మార్జిన్ వీళ్ళంతా వాళ్ళు 90కో 85కో వాళ్ళు ఇచ్చుకుంటారు, అది పరిస్థితిని బట్టి, ఓకేనా? నేను అన్నీ కూడా అప్రాక్సిమేట్లీ లెక్కలు చెప్తున్నా. మీకు 1 కేజీ మీద 10 రూపాయలు మార్జిన్ అనుకుంది, ఫిక్స్ అయిపోదాం. అది 66 కావచ్చు, 60 కావచ్చు, 72 కావచ్చు. మార్కెట్ పప్పు దినుసులు మార్కెట్ ఒకేలా ఉండదు, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో ఏది పెరిగితే మనం కూడా పెంచుతాం, తగ్గితే మనం కూడా తగ్గిస్తాం. సో దాంట్లో ఎటువంటి సమస్య లేదు, అంటే పెట్టుబడి తగ్గిస్తాం, పెరిగినప్పుడు పెట్టుబడి పెంచుతాం, అదనమాట. దానికి తగ్గట్టు రేట్ మారుస్తూ ఉంటాం. అంటే మీరు 18 టన్లు ఒక లోడ్ మీ దగ్గరికి వచ్చేసింది, ఓకే? 18,000 కేజీలు 10 రూపాయలు, ఓకేనా? నేను కేజీ మీద పెట్టుకోమన్నా, అంటే 18,000 కేజీల మీద ఎంత మిగులుతుంది, 180,000 మిగులుతుంది. ఒక లోడ్ లారీ తెస్తే 180,000 ప్రాఫిట్ ఎక్కడికి వెళ్ళదు. పోనీ ఇంకా అదనంగా లేదు, ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అయింది, ఇంకొక 20,000 తీసేయండి, ఇంకో హోల్సేలర్ రిటైలర్ మార్జిన్ ఇంకా కూడా 30,000 ఇస్తున్నాము అదనంగా అనుకుందాం, ఓకేనా? అలా కూడా తీసేయండి, 50,000 తీసేయండి. 180,000లో ఇంకొక 50,000 కూడా అదనంగా తీసేస్తే 130,000, ఒక లారీ లోడ్ వస్తే 130,000 ఎక్కడికి వెళ్ళదు. ఈ విధంగానే చేస్తున్నారు. నేను లేటెస్ట్గా చూసిన వాళ్ళు కూడా
చాలా పెద్ద గుడౌన్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. షాప్ ఒక చోట ఉంది, గుడౌన్ ఒక చోట ఉంది. షాప్ నుంచి అమ్ముతున్నారు, గుడౌన్ నుంచి పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు గుడౌన్కి తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి పంపిస్తున్నారు ముఠా వాళ్ళని పెట్టి. మీరు కావాలంటే లోకల్గా సిటీలో వాచ్ చేసి చూడండి. సో ఇటువంటి బిజినెస్లు అన్ని సిటీలోనే సాధ్యం ఫ్రెండ్స్. నేను చెప్పిన అమౌంట్ కావచ్చు, నేను చెప్పిన సేల్స్ కావచ్చు సిటీలో ఎంచుకున్నప్పుడే సాధ్యమవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్క లారీ ఈ విధంగా మీరు నెలకు 5 లారీలు అనుకున్నా కూడా ట్రేడింగ్ అంటే 5 లారీ పట్టుద్ది కంపల్సరీ వెళ్తాయి. ఎంత జనాభా, ఎంత పప్పు వాడకం ఒకసారి ఊహించుకోండి. మీరు కావాలంటే గూగుల్ చేయండి, ఈ మార్కెట్ ఎంత పెద్దది, తూర్దాల్ మార్కెట్ మన ఇండియాలో ఎంత పెద్దది అనేది మీకు తెలుస్తుంది, ఎల్లో తూర్దాల్. సో ఈ 5 లారీలు అనేది ట్రేడింగ్ చెప్తున్నాను నేను, ఓకే. హోల్సేలర్కి నిత్యం ఇస్తూ ఉంటాం, అయిపోతూ ఉంటుంది, తినే వస్తువు కదా కాబట్టి అయిపోతూ ఉంటుంది, పంపిస్తూనే ఉంటాం అన్నమాట. కాబట్టి ఇది అతిపెద్ద బిజినెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ తూర్దాల్ ఎక్కడ కొనాలనేది మీలో చాలామందికి డౌట్, అంటే కందిపప్పు ఎక్కడ తీసుకోవాలి. ఫస్ట్ మిల్లర్స్ దగ్గరే మీరు వెళ్ళాలి ఫ్రెండ్స్. మిల్లర్స్కి నేను కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాల్సిన పని లేదు, ఓకేనా. దాల్ మిల్ నియర్ మీ అని గూగుల్లో టైప్ చేయండి, మీ జిల్లాలో దాల్ మిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం కనిపిస్తాయి. సో అన్ని మిల్లుకి తిరగాలి ఖచ్చితంగా. దీనిపైన మీరు కనీసం ఒక 20 రోజులైనా గ్రౌండ్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, 20-30 వేలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది ఊరికే ఖర్చు తిరగడానికే, ఓకేనా. మినిమం 20-30 వేలు నార్మల్గా తిరగడానికి. అదే మీరు కార్లలో తిరగాలంటే ఇంకా ఎక్కువే, 1 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవాలి ఆయిల్ ఖర్చులు ఇవన్నీ లెక్కేసుకుంటే. అవును, గ్రౌండ్ రీసెర్చ్ అంటే ఇదే, పెద్ద మొత్తంలో సంపాదించాలనుకున్నప్పుడు ఇంత ఖర్చు అవుతుంది. నార్మల్గా 20 వేలు అంటే కారులో 1 లక్ష రూపాయలు అవుతుంది. మొత్తం అన్ని మిల్లు తిరిగి అందరి దగ్గర బ్రోకన్ టూర్ మేము తీసుకుంటాం. ఒక్కరే పెద్ద మొత్తంలో సప్లై ఇవ్వలేరు లారీలు. సో అటువంటిప్పుడు మనం చాలామంది మిల్లర్స్తో మనం కాంటాక్ట్లో ఉండాలి. అందరి దగ్గర రేట్ ఎంత, వాళ్ళు ఫస్ట్ క్వాలిటీ ఎంతకిస్తున్నారు, సెకండ్ క్వాలిటీ ఎంతకిస్తున్నారు, బ్రోకెన్ తూర్దాలు ఎంతకిస్తున్నారు. మన కాన్సెప్ట్ మెయిన్ బ్రోకెన్ కాబట్టి అది ఎంత లీస్ట్గా మీరు బేరం మాట్లాడుకోగలరు. ఆ విధంగా కనీసం ఒక 10-12 మిల్లుకైనా మీరు బిఫోర్ మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకొని రెగ్యులర్గా మేము సప్లై తీసుకుంటామని చెప్పి వాళ్ళకి మీ దగ్గర ఖచ్చితంగా అంత అమౌంట్ కూడా ఉండాలి అనేది మర్చిపోకండి. 18 టన్నులు తీయాలంటే ఒకసారి రేట్ లెక్కేసుకోండి, 18,000 కేజీలు ఇంటూ 60 వేసుకోండి, 66 వేసుకోండి, ఎంత వస్తుంది అంటే మీ దగ్గర అంత అమౌంట్ ఉండాలనేది కూడా మర్చిపోకండి. ఎందుకంటే మీలో చాలామంది పెద్ద మొత్తంలో సంపాదించాలి అనుకుంటారు, అంటే నా వీడియో థంబ్నెయిల్ కూడా చూసి లక్షల్లో అనుకుంటారు, కానీ దానికి పెట్టుబడి కూడా అంతే ఉంటుందనేది మర్చిపోతారు. మనం 50,000 పెట్టుబడి పెడితే అంటే 50,000 వస్తుంది, 1,00,000 పెడితే 1,00,000 వస్తుంది. మనం 20 లక్షలు సంపాదించాలంటే మినిమం 10 లక్షలతో అయినా మొదలు పెట్టాలనేది మర్చిపోకండి, ఓకేనా. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎటువంటి బిజినెస్ వీడియోస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. నెక్స్ట్ మీకు 2023లో ఖచ్చితంగా కోట్లు కురిపించే బిజినెస్ ఇదే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మనకి అలా కురవాలన్నా మనం పెట్టే పెట్టుబడి కూడా పెద్ద మొత్తంలో ఉండాలి. ఒకరు చేయలేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్లో చేయొచ్చు అనేది మర్చిపోకండి. పార్ట్నర్షిప్లో కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంటే, పార్ట్నర్స్ మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఖచ్చితంగా బిఫోర్ అగ్రిమెంట్ రాసుకొని ఎవరికి ఎంత అనేది చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.